ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కస్టమర్ కేర్ విభాగంలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టి జాబ్ ఇచ్చే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. జాబ్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అప్లై చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో మనకి ఐసీఏ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు, క్లయింట్ సపోర్ట్ స్పెషలిస్ట్ అని చెప్పేసి. యాక్చువల్గా లొకేషన్ మనకి, సో ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో మీకు వర్క్ అయితే ఉంటుంది. సో మనకి షెడ్యూల్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ పొజిషన్స్ కాబట్టి, సో కొన్ని రోజులు వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, కొన్ని రోజులు వచ్చేసరికి ఆఫీస్కి అయితే వెళ్ళి వర్క్ అనేది చేయాలి. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్ ద ఆఫీస్ అట్లీస్ట్ 4 డేస్ ఏ వీక్, అంటే వీక్లీ మీరు 4 డేస్ మాత్రం ఆఫీస్లో, అంటే హైదరాబాద్లో మీరు వర్క్ అనేది చేయాలి ఆఫీస్లో, వాళ్ళకి సంబంధించిన ఆఫీస్లో వర్క్ చేయాలి 4 డేస్ వీక్లీ. మిగతా రిమైనింగ్ డేస్ ఏవైతే ఉంటాయో మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైతే హైబ్రిడ్ జాబ్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో, కొన్ని రోజులు ఇంట్లో కొన్ని రోజులేమో ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో, సో వాళ్ళకైతే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నచ్చదనమాట. సో కొన్ని రోజులు ఇంట్లో కూర్చొని చేద్దాము, కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు. అటువంటి క్యాండిడేట్స్ కోసం ఈ జాబ్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మరి జాబ్స్కి సంబంధించిన వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ముందుగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరన్నా ఎలిజిబులే. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఫార్మసీ కంప్లీట్ చేసినా, సో వాట్ ఎవర్ అనమాట, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఈవెన్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అన్నా ఎవరన్నా కూడా, సో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, దాంతోపాటు సపోర్ట్ అంటే కస్టమర్స్కి సంబంధించిన చాట్ అండ్ వాయిస్ సపోర్ట్ ఇవ్వడానికి సంబంధించిన స్కిల్స్ అయితే మీకు కావాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు కావాల్సి ఉంటుంది, అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, దాంతోపాటు క్లయింట్స్తో మీరు మాట్లాడగలిగే స్కిల్స్ కావాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఎబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ ఎక్స్టర్నల్ క్లయింట్స్, వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఎక్స్టర్నల్ క్లయింట్స్ ఉంటారో అలాగే ఇంటర్నల్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళతో పాటు మీరు, సో ఇంటరాక్ట్ అవ్వగలిగే స్కిల్స్ అయితే మీకు కావాలని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఇస్తున్నారు. వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే బోత్ డే అండ్ నైట్ షిఫ్ట్లో మీరు వర్క్ అనేది చేయాలి, సో మండే టు ఫ్రైడే అని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇచ్చారన్నమాట. సో మీకు వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి, మోస్ట్లీ మీకు 2 వీక్ ఆఫ్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఎంఎస్ ఆఫీస్ టూల్స్ ఉంటాయి కదా, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి బేసిక్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ వచ్చినట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఉండే మెన్షన్ చేస్తున్నారు. యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడవచ్చు దిస్ రోల్ ఆఫర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక మనకి వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఫీల్డ్ క్లయింట్ ఇంక్వైరీస్ అండ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ వయా ఈమెయిల్, చాట్, సేల్స్ ఫోర్స్ అండ్ ఫోన్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు. సో దీనికి సంబంధించి మీరు ఈమెయిల్స్ చేయడం, చాటింగ్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం మీరు చేయాల్సిన డ్యూటీస్. సో కస్టమర్స్కి సంబంధించిన ఇంక్వైరీస్ ఏవైతే ఉంటే వాటిని మీరు సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ప్రొవైడ్ టైమ్లీ అండ్ యాక్యురేట్ రెస్పాన్స్ టు ఆల్ క్లయింట్ ఇంక్వైరీస్. సో మీకు సంబంధించిన క్లయింట్ ఇంక్వైరీస్ ఏవైతే వస్తుంటాయో సో ప్రాపర్గా వాళ్ళకి రెస్పాన్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా ఇచ్చారన్నమాట. దాంతోపాటు మీరు సపోర్ట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఎటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా. దాంతోపాటు ఎస్కలేట్ ఇష్యూస్ విత్ ఇంటర్నల్ గ్రూప్స్ టు రిజాల్వ్ ఇష్యూ. సో ఏంటంటే ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయడానికి సంబంధించి, సో మీతో పాటు కొన్ని టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేసి ఈ యొక్క పర్టికులర్ ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారన్నమాట. సో మీరు మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు సంబంధించిన క్లయింట్స్ అండ్ ఇంటర్నల్ టీమ్ మెంబర్స్తో పాటు మీరు మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు 3 LPA వరకు శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లై ఫీ కానీ లేదు. దీనికి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, ఓపెన్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి. సో అప్లై మీద క్లిక్ చేయగల మనకి, సో వెంటనే మనకి ఈ విధంగా మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయాలి. సో ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి, 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. దానికోసం మీరు రెజ్యూమ్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మీ గూగుల్ డ్రైవ్లో కానీ లేదా మీ డివైజ్లో కానీ ఉంటుంది కదా, సో మీరైతే ఓపెన్ చేసి మీరైతే అప్లోడ్ అనేది చేయాలి. 5 MB కన్నా
పెద్ద సైజ్ అయితే ఉండకూడదని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. టైటిల్ విషయానికి వచ్చినట్లయితే మీ టైటిల్ అయితే ఇచ్చుకోండి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఆల్రెడీ ఎంటర్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత టైప్, సో ఇక్కడ టైప్ అని చెప్పేసి ఉంది కదా, ఈ విధంగా క్లిక్ చేసి మొబైల్ పెట్టుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు మేకే సెలెక్షన్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ చేయడానికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్కి మెసేజ్ అనేది రిసీవ్ అవుతుందని మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టేసేయండి. కంట్రీ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇండియా పెట్టుకోండి. స్టేట్ చూస్ చేసుకోవాలి, సిటీ చూస్ చేసుకోవాలి, పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ అయితే చూస్ చేసుకోవాలి. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కడ చదువుకున్నారు, మీ మేజర్ ఏంటి, సో ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు, ఆ డీటెయిల్స్ అని ఇవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక సింపుల్గా మీరు ఎన్ఏ పెట్టుకోండి, సో ఈ విధంగా ఎన్ఏ అని చెప్పేసి పెట్టేసుకోండి, నాట్ అప్లికబుల్ అని చెప్పి సరిపోతుంది. సో విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికేషన్ ఆర్ లైసెన్స్, సో మీకు ఏదన్నా సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, ఇది మనకి మ్యాండేటరీ కాదు. తర్వాత లాంగ్వేజ్ గురించి అడుగుతున్నారు, ఇది కూడా మనకి మ్యాండేటరీ కాదు. సో మీరు పెట్టుకోవాలనుకుంటే సో మీకు ఏ లాంగ్వేజ్ బాగా వస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. సో మీకు ప్రొఫెషన్సీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూస్ చేస్తున్నారు అనుకోండి, సో ఇంగ్లీష్లో మీ ప్రొఫెషన్సీ ఎంత, సో మీడియమా, ఎక్కువ, ఏంటి అని చెప్పేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సో మీకు ఎవరన్నా ఎంప్లాయీ రిఫరెన్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటిని స్కిప్ చేసేసేయండి, సరిపోతుంది. ఈ సిగ్నేచర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఇది మనకి మ్యాండేటరీ అనమాట, మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి సరిపోతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి 2 times, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని సబ్మిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మనకి సెకండ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది, సో అక్కడ నుంచి మీరు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేయాలి, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు మీకు సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్కడతో కంప్లీట్ అవుతుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి సో ఆన్లైన్లో ఇంటర్వ్యూకి అయితే షెడ్యూల్ చేస్తారు. సో అందరూ మీ పర్ఫార్మెన్స్ చూస్తారన్నమాట, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సో మీ స్కిల్స్ కానీ, మీ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఒకవేళ మీరు అందులో కూడా సెలెక్ట్ అయినట్లయితే నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్తారు. తర్వాత మీకు డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేస్తారు, తర్వాత మీకు ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి, ఎలా వర్క్ చేయాలి ఏంటని చెప్పి. సో ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని ఆన్ బోర్డింగ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ అ ఫ్రెషర్గా మీకు 3 lakhs వరకు ఇనీషియల్గా మీకు పే చేస్తారు, ఓకేనా. సో అన్ని కట్టింగ్స్ పోను, మంచి శాలరీగా మీరు అయితే పొందే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అది కూడా హైదరాబాద్ లాంటి మంచి సిటీలో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గ్రేట్ అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోని అయితే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ నైస్ డే.